ప్రిన్స్ మహేష్ బాబు ఈ ఏడాది స్పైడర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయింది. దీంతో 2017 సంవత్సరంలో మహేష్ ను హిట్ పలకరించలేదు. దీంతో తన ఫోకస్ మొత్తం 2018 పై పెట్టాడు ప్రిన్స్. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఊపిరి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. ఇటీవల పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు కెరీర్ లో ఇది 25వ సినిమా కాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ కు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. అశ్వనీదత్ దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 ఆగస్టుకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఒకే ఏడాదిలో 3-4 నెలల గ్యాప్ లో మహేష్ బాబు వరుస చిత్రాలు వస్తుండడంతో మహేష్ ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. ఒకవైపు భరత్ అనే నేను చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో మహేష్ కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ చిత్రంగా నిలవడంతో పాటు కొరటాల కెరియర్లో ఓటమన్నదే ఎరగని దర్శకుడిగా వరుస హిట్లను సాధిస్తుండడంతో ఈ సినిమా కూడా పక్కా హిట్ అని ఫిక్స్ అయిపోయారు మహేష్ ఫ్యాన్స్. మరోవైపు వంశీ పైడిపల్లి కూడా మహేష్తో హిట్ కొట్టేందుకు పక్కా స్క్రిప్ట్ను రెడీ చేసుకుని ఉన్నారు. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.